हेलो अंडी, वेलकम टू माय चैनल। ఈరోజు మాడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము। ఫస్ట్ ఒక కడాయిలో 2 స్పూన్ల అంత నూనె, నూనె వేడవుతున్నప్పుడు వేరుచెనక్కాయ ఒక 2 స్పూన్లు, ఆవాలు కొంచెం, మినపప్పు, పచ్చనపప్పు కొంచెం కొంచెం। మినపప్పు పచ్చనపప్పు ఏంటంటే ఆప్షనల్, అది క్రంచీకి అక్కడక్కడ తగులుతా బాగుంటుందని వేస్తున్నాము। సో ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి। సో ఇది ఫ్రై అవుతున్న టైంలో ఎండుమిరపకాయ ఒక 2 ఇలా చీల్ చేసుకోవాలి। మీకు కారం ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవచ్చు। మన ఇంట్లో ఏది ఎక్కువ ఉంటే అది వేసుకోవచ్చు। మన కారం పట్టి మిరపకాయలు వేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ సపరేట్గా ఏం కారప్పుడు ఏం వేయం దీంట్లో। సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు కరేపాకు, ఇంగువ కొంచెం, పసుపు ఒక 1/2 స్పూన్ అంత, మంచి కలర్ ఇస్తుంది అండ్ హెల్త్ కానీ చాలా మంచిది కదా। సో మంచిగా ఫ్రై అయింది। ఇప్పుడు పచ్చి మామిడికాయ, ఒక మొత్తం మామిడికాయ మంచిగా తురుమేసుకొని ఉండేది, తురుమున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోద్ది। సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి। లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు కొంచెం రుచికి సరిపడ ఉప్పు, మొత్తం అన్నంలోకి అంతా చాలాలి, సో దాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోండి। వేసేసుకొని ఒక 2 నిమిషాలు లైట్గా అలా ఫ్రై చేసుకుంటే చాలు। ఇప్పుడు అన్నం 2 కప్పులు అన్నం వేసుకొని మంచిగా ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టు। అండ్ మనకి నైవేద్యంగా దేవునికి పెట్టచ్చు, తర్వాత బ్రేక్ఫాస్ట్గా చేయొచ్చు, చాలా బాగుంటుంది। మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్।